స్వైన్ ఫ్లూకు మందుల కొరత ఏ ఆసుపత్రిలోనూ లేదని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లా ఏరియా ఆసుపత్రులకు మందులను పంపిణీ చేసినట్టు ఆయన చెప్పారు. ఇవాళ గాంధీలో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి చెందడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మృతి చెందారని నరేంద్రనాథ్ చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడము, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని చెప్పారు. ఇవి కాక రాజస్థాన్ నుంచి, కర్ణాటక నుంచి కొన్ని శాంపుల్స్ వాళ్ళు సహాయం కోసం ఇక్కడ పంపడం జరిగింది. అక్కడ కూడాను 2 పేషెంట్లకి ఈ వ్యాధి సోకినట్టుగా నిర్ధారించడమైంది. మరికొన్ని శాంపుల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి వచ్చాయి. వాటిలో కూడా కొన్ని కేసులు పాజిటివ్ చూపించారు. ఎగ్జాక్ట్ ఫిగరు మనకింకా రాలేదు. ఐపీఎం వారు మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్.